అసలు అన్ని కోతులు ఉన్నాయి అన్నమాట. సో కోతులు ఎక్కువ ఉండే, కుక్కలు ఉండే, ఆవులు ఉండే, సో అవన్నీ ఎట్లా రియాక్ట్ అవుతాయో తెలియదు కదా. సో ఇలాంటి గుళ్ళు 22 గుళ్ళు ఉండే అన్నమాట మొత్తం. సో అలాంటి ఆ గుళ్ళన్నీ మొత్తం డ్యామేజ్ చూడొచ్చు, ఆ వార్ల వల్ల ఈ గుడిని ఎట్లా డ్యామేజ్ చేసారు. అసలు ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోయిన పార్ట్స్ అన్నమాట. సో వీటి మీద నెంబర్లు కూడా చూడొచ్చు మనం. హలో గాయ్, సో ప్రజెంట్ అయితే నేను రామప్ప చూసేసి, రామప్ప లేక్ చూసేసి అండ్ ఇప్పుడే కోటగుళ్ళుకి వచ్చిన. సో కోటగుళ్ళు రామప్ప నుంచి 15 కిలోమీటర్స్ లోపల ఉంటుంది అన్నమాట. సో ఘన్పూర్ లోపల ఉంటుంది అండ్ ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నా అండ్ చాలా టైర్డ్ అయిపోయినా లిటరలీ. అండ్ లోపలికి పోయి గుడి చరిత్ర దాని గురించి అయితే మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎంటర్ అవుతుంటే మనం ఈ బోర్డు అయితే చూడొచ్చు. సో ఇది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అంటాం నార్మల్గా. సో ఇది హిస్టరీని కాపాడుకోవాలి కాబట్టి ఈ బోర్డు అయితే పెట్టారు సో అందరికీ చదువుకోవడానికి. సో గుడి అయితే ఇట్లుంటుంది అండ్ సైడ్కి ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అన్నమాట. సో ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. సో ఇవన్నీ మనం లోపలికి పోయిన తర్వాత మనం మొత్తం క్లారిటీగా అయితే చెప్తా. అంటే గుడి లోపలికి వచ్చేసిన అండ్ గుడి లోపలికి వస్తుంటే అన్ని కోతులు ఎక్కువ ఉన్నాయి, కుక్కలు ఎక్కువ ఉన్నాయి అండ్ ఆవులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో మనుషులు అయితే ఎవరు లేరు. సో గుడి అయితే మొత్తం అయ్యి అంతా ఎట్లా అంటే అబాండన్ చేసినట్టు ఇక మొత్తం. సో ఎవరు మనుషులు అయితే ఎవరు కనబడతలేరు అండ్ లోపలికి అయితే చేసినా నేను. సో ఇప్పుడు ఒక్కనే ఉన్నా. సో చూసిన గుడి గురించి. సో లోపలికి ఎంటర్ కానీ మనకి ఇక్కడ ఈ గుళ్ళు కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాంటి గుళ్ళు 22 గుళ్ళు ఉండే అన్నమాట మొత్తం. సో అలాంటి ఆ గుళ్ళన్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. సో ప్రతి ఒక్క గుడి ఒక్కొక్క షేప్ లాగా ఉంటుంది అన్నమాట. సో చూడండి మీరు, అది డిఫరెంట్ షేప్ ఉంది, ఇది డిఫరెంట్ షేప్ ఉంది, సో ఇది డిఫరెంట్ షేప్ ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి అండ్ అన్నిటికీ గోపురం ఉన్నది కానీ దీనికి గోపురం కూడా లేదు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మాత్రం అది కూడా ఇలాంటి గుడే ముందు అక్కడ కనిపిస్తుంది కదా. సో అది కూడా ఇలాంటి గుడే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అన్నమాట. సో ఇలా ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది గుళ్ళకు వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అండ్ గుడిని చూస్తే మాత్రం చాలా అంటే చాలా డిస్ట్రాయ్ చేసి ఉంది అన్నమాట. సో పైన ఈ కప్పు కూడా లేదు. సో ఈ కప్పు వాళ్ళు ఇట్లా స్టార్ట్ చేసి కొంచెం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కప్పు పోసే టైంలో వార్ అయింది అన్నమాట. సో వార్ అయిపోయి అట్లా దీన్ని మధ్యలోనే ఆపేసారు అండ్ వాళ్ళు వచ్చి మొత్తం కంప్లీట్ డిస్ట్రాయ్ చేశారు అన్నమాట. దీని ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుందాం. సో దీని ఆర్కిటెక్చర్ సిమిలర్గా రామప్ప లెక్క ఉందన్నమాట. సో ఇక్కడ ఏనుగులు చూడొచ్చు మీరు కింద. సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్లో ఇవి కూడా సేమ్ అట్లే ఉన్నాయి అన్నమాట. సేమ్ రామప్పలు ఎట్లా ఉంది ఇప్పుడు అట్లే ఉంది. అండ్ పైన ఈ ఫ్లవర్స్ స్టార్స్ చూడొచ్చు అన్నమాట. సో సిమిలర్గానే రామప్పలాగా సిమిలర్గానే ఉంది నాకైతే. అండ్ పైన జైనిజం చెప్పే ఉంటుందా మీకు, రామప్ప వీడియో చూడకపోతే చూడండి. సో జైనిజం వాళ్ళది, కృష్ణుంది, వినాయకుడు, సో ఇవన్నీ పైన మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే పైన అది చూసే ఉంటారు కదా మీరు, ఆ విగ్రహం, అది ఏనుగు మీద ఆ సింహం ప్లస్ మనిషి ఉంటారు చూడు. సో అది అప్పట్లో ఏంటంటే గణపతి దేవునికి గజకేసరి అనే బిరుదు ఉండే పేరు ఉండే అన్నమాట. సో అట్లా ఆ పేరుని వీళ్ళు రిజెంబుల్గా ఇట్లా స్టాచ్యూ అనేది చేసారు అన్నమాట. సో గజం చూడొచ్చు అక్కడ మీరు, ఎలిఫెంట్ చూడొచ్చు. సో కేసరి అంటే లయన్తో ఉండే ఒక మనిషి అన్నాడు. సో లయన్ ఫేస్తో ఉండే మనిషి అన్నాడు. సో అట్లా గజకేసరి అని వచ్చింది పేరు. సో ఆర్కిటెక్చర్ మాత్రం సేమ్ సిమిలర్నే ఉండే, కాకపోతే మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోయింది అంతా. చూడొచ్చు ఆ వార్ల వల్ల ఈ గుడిని ఎట్లా డ్యామేజ్ చేశారు. అసలు చూడండి, గుడి అంతా మొత్తం నాశనం చేశారు అన్నమాట. సో చూసినా అర్థమైపోయి ఉంటుంది మనకి ఇక పైన అండ్ సైడ్కి కూడా ఇంక పక్కన ఇంకో గుడి ఉంది. సో అది కూడా చూడండి. సో అది కూడా మొత్తం ఫైట్ చేసి మొత్తం డిస్ట్రాయ్ చేశారు అని ముక్కలు చేశారు ఇక. సో మిగిలిన పార్ట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి అటు సైడ్కి అయితే పెట్టారు. సో ఇక్కడ కూడా మనకైతే అవి కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ గుడికి ఉండే పార్ట్స్ ఇవన్నీ ఇరిగిపోతే అవన్నీ ఒక సైడ్కి అయితే పెట్టారు. ఇది మెయిన్ గుడికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట గుడి. సో ఇటు సైడ్ ఒక గుడి ఉంటుంది, రైట్ సైడ్ ఒక గుడి ఉంటుంది అన్నమాట. సో ఈ గుడి స్టార్ట్ చేసారు అండ్ లోపల చూడొచ్చు మీరు ఎట్లున్నారు సిచ్యువేషన్. సో బండరాలు మొత్తం అన్ని పైన ఉన్న కప్పు మొత్తం అంతా కూలిపోయింది. సో ఈ గుడిని కట్టారు మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. చూడొచ్చు మీరు ఎంత డిస్ట్రాయ్ అయిపోయిందో. గుడి అయితే మొత్తానికి డిస్ట్రాయ్ అయిపోయింది చూడండి మీరే. సో చాలా అంటే చాలా డిస్ట్రాయ్ అయిపోయింది. దాని లోపల నందిని చూడొచ్చు. సో నంది కూడా చాలా డిస్ట్రాయ్ అయిపోయింది. సో అది చిన్న నంది చూడొచ్చు, చాలా చిన్నగా ఉన్నాయి. నార్మల్ కంపేర్ చేసుకుంటే రామప్పతోని, 1000 వీలర్స్తో, టెంపుల్స్తోని, వాటి నందితో పోల్చుకుంటే మాత్రం చాలా చిన్నగా ఉన్నది నంది. అండ్ అది కూడా ఎరిగింది అన్నమాట. ఇక్కడ ఈ బండలు కూడా చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా అంటే ఊతుంది, అది కింద కాళ్ళు పెట్టి నడుస్తుంటే ఊతుంది. సో చాలా డేంజర్ ఉందన్నమాట ఈ గుడి సిచ్యువేషన్ అయితే. సో మ్యాక్సిమం అయితే జాగ్రత్తగా ఉండండి ఈ గుడికి వస్తే. ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోయిన పార్ట్స్ అన్నమాట. సో వీటి మీద నెంబర్లు కూడా చూడొచ్చు మనం. సో ఈ టెంపుల్ యొక్క పార్ట్స్ ఇవన్నీ సైడ్కి అయితే పెట్టారు అండ్ అటు కూడా ఉంది లెఫ్ట్ సైడ్. సో అటు ముందు కూడా చూడొచ్చు. సో ఈ పార్ట్స్ అన్నీ ఒక దగ్గర అయితే వాళ్ళు నెంబరింగ్ చేసి అయితే పెట్టారు అన్నమాట.
సో ప్రజెంట్ అయితే ఇక గుడి మొత్తం చూసేసిన అండ్ ఇక ప్రజెంట్ ఇప్పుడు దాని స్టోరీ గురించి హిస్టరీ గురించి అది చెప్దామని. సో ఈ గుడిని 13th century కట్టారు అనమాట. సో ఇట్లా స్టార్ట్ చేసిర్రు, సగం కట్టిరు. కట్టిన తర్వాత ఏమైందంటే అప్పట్లో ప్రతాపరుద్రుడు, సో దీనికి మ్యాక్సిమం చరిత్రలో ఏమంటారంటే గణపతి దేవుడు స్టార్ట్ చేసాను అంటారు. కానీ నార్మల్గా అందరు చెప్పే ప్రకారం ఏంటంటే, నేను కూడా రీసెర్చ్ చేసి చెప్పిన ప్రకారం ఏంటంటే, ప్రతాపరుద్రుడి కాలంలోనే ఇది కట్టారు అనమాట. సో కట్టి దీని ఇంకా డెవలప్ చేసే మూమెంట్లో ఏమైందంటే, ప్రతాపరుద్రునికి ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళతో అట్లా ఫైట్ అయింది, ఇట్లా వార్లు అయినాయి అనమాట. సో అట్లా వాళ్ళు చాలామందితో వార్లు అయ్యేసరికి వాళ్ళు ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళు వచ్చి టెంపుల్స్ ఉన్నాయని డిస్ట్రాయ్ చేశారు. సో ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉండే కాబట్టి చాలా ఈజీ అయిపోయింది అనమాట డిస్ట్రాయ్ చేయడానికి. సో అట్లా వీళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు. సో అట్లా ఈ టెంపుల్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ ఇక 17th century ఒక ఎర్త్క్వేక్ వచ్చిందనమాట. సో భూకంపం రావడం వల్ల అది ఇంకా అప్పుడు ఉన్న టెంపుల్ మొత్తానికి ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయింది. దాన్ని ఇంకా మొత్తం ఎర్త్క్వేక్ వచ్చేసరికి ఇక అన్ని పార్ట్స్ అన్నీ ఎట్లా అంటే అంటే ఖరాబ్ అయిపోయినాయి అనమాట. సో అట్లా ఇది టెంపుల్ అనేది ఖరాబ్ అయిపోయింది. సో ప్రజెంట్ అది కంక్లూజన్ ఇదే ఇక. సో దీని వీడియో మీకు నచ్చిందని అర్థం అనుకుంటాను నేను. సో చాలా టైర్డ్ అయిపోయినా, సో ఇంటికి పోవాలి, ఇప్పుడు లేట్ అయింది ఆల్రెడీ. సో బాయ్. మీకు కనుక నా వీడియోలు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే గింత కష్టపడుతున్నా కాబట్టి కొంచెమన్నా ఉంటుంది కదా నాకు కూడా కొంచెం రావాలని. సో మీకు సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ మాత్రం బరాబర్ ఉంటుంది మన దాంట్లో. ఇన్ఫర్మేషన్ లేని మనం వీడియో తీయం చెయ్యం కూడా.